ప్రాబ్లం చూడండి క్యూప్త్ రూట్ ఆఫ్ ఫోర్ ట్వెల్వ్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది ఏ బిబై అంటే దాని అర్థము ఏ ఇంటూ సీ ప్లస్ బి డివైడెడ్ బై బై సిబిబై అంటే అర్థము ఏ ఇంటూ సి ప్లస్ బి హోల్ డివైడెడ్ బై సి అంటే ఇదేమవుతుంది క్యూప్త్ రూట్ ఆఫ్ నాలుగు ఇంటూ నూట ఇరవై ఐదు ప్లస్ పన్నెండు డివైడెడ్ బై నూట ఇరవై ఐదు క్యూబ్ క్యూప్ రూట్ ఆఫ్ నాలుగు ఇంటూ నూట ఇరవై ఐదు ఐదు వందలు ప్లస్ పన్నెండు ఐదు వందల పన్నెండు డివైడెడ్ బై నూట ఇరవై ఐదు ఐదు వందల పన్నెండుని ఎనిమిది క్యూబ్గా రాసుకోవచ్చు నూట ఇరవై ఐదుని ఐదు క్యూబ్గా రాసుకోవచ్చు అంటే ఇది ఎయిట్ పవర్ ఫైవ్ పవర్ త్రీ దీనికి క్యూబ్ రూట్ అవుట్ సైడ్ ఉంది త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది ఆన్సర్ ఎంత ఎయిట్ బై ఫైవ్ ఎయిట్ బై ఫైవ్ ఎంత వన్ పాయింట్ సిక్స్ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత వన్ పాయింట్ సిక్స్ ఏ బిబై అంటే ఏ ఇంటూ సి ప్లస్ బి హోల్ డివైడెడ్ బై సి అని తెలిస్తే మీకు ఈజీగా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది అందరికీ లాజిక్ క్లియర్గా గా అర్థమైంది అనుకుంటా ఇంకో క్వశ్చన్ వందల నలభై ఒకటి మూడు వందల నలభై మూడు ఇంటూ ఒకటి మూడు వందల నలభై మూడు మైనస్ నూట ఇరవై ఏడు డివైడెడ్ బై మూడు వందల నలభై మూడు అంటే ఇదేమవుతుంది ఏమవుతుంది వాల్యూ క్యూప్ రూట్ ఆఫ్ ఇదేమో రెండు వందల పదహారు ఇదేమో మూడు వందల నలభై మూడు పైనదేమో లవంలో ఉన్నది మూడు వందల నలభై మూడు మైనస్ నూట ఇరవై ఏడు రెండు వందల పదహారు కిందేమో మూడు వందల నలభై మూడు అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇది ఆరు బై ఏడు పవర్ మూడు దానికి క్యూబ్ రూట్ ఉంది త్రీ త్రీ క్యాన్సల్ అయిపోతే మిగిలింది ఆరు బై ఏడు ఆరు బై ఏడు అని అంటే దాన్ని మనము ఒకటి మైనస్ ఒకటి బై ఏడుగా రాసుకోవచ్చు ఎందుకంటే ఆరుని ఏడు మైనస్ ఒకటి బై ఏడుగా రాసుకోవచ్చు సో ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్ కి వన్ మైనస్ వన్ బై సెవెన్ ఒకటి మైనస్ ఒకటి బై ఏడు లాజిక్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా ఇది క్యూప్త్ రూట్ ఆఫ్ నాకు ఇక్కడ చూడండి సార్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమవుతే చాలు పాయింట్ వన్ దీన్ని వన్ బై టెన్ గా రాసుకోవచ్చు పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి ఒక అంకె ఉంది కింద టెన్ పవర్ వన్ వచ్చింది అదే పాయింట్ తర్వాత రెండు అంకెలు ఉందనుకోండి దాన్ని మనము ఇరవై మూడు డివైడెడ్ బై టెన్ స్క్వేర్గా రాసుకోవచ్చు పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటే హారములో టెన్ పవర్ అంత వస్తుంది సో ఎన్ని అంకెలు ఉన్నాయి ఇక్కడ క్వశ్చన్లో క్యూబ్ రూట్ ఆఫ్ పాయింట్ ట్రిపుల్ జీరో వన్ టూ ఫైవ్ పాయింట్ తర్వాత మొత్తము అంకెలు ఉన్నాయి ఆరు అంకెలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు క్యూబ్ క్యూప్త్ రూట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆరు అంకెలు ఉన్నాయి కాబట్టి టెన్ పవర్ సిక్స్ ఆరు అంకెలు ఉన్నాయి కాబట్టి టెన్ పవర్ సిక్స్ క్యూప్త్ రూట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ అంతా ఫైవ్ ఎందుకంటే నూట ఇరవై ఐదుని మనము ఐదు క్యూబ్గా రాసుకోవచ్చు త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది టెన్ పవర్ సిక్స్ పవర్ వన్ బై త్రీ అంటే టెన్ స్క్వేర్ ఐదు బై వంద కింద టెన్ స్క్వేర్ ఉంది కాబట్టి ఐదు అనేది పాయింట్ తర్వాత రెండో స్థానంలో వస్తుంది పాయింట్ జీరో ఫైవ్ సింపుల్ క్యాలిక్యులేషన్ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి మొత్తము ఆరు అంకెలు ఉన్నాయి కాబట్టి కింద టెన్ పవర్ సిక్స్ వచ్చింది క్యూప్త్ రూట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ బై టెన్ పవర్ సిక్స్ నూట ఇరవై ఐదుని ఐదు క్యూబ్గా రాసుకోవచ్చు టెన్ పవర్ సిక్స్ పవర్ వన్ బై త్రీ అంటే టెన్ స్క్వేర్ ఐదు బై పది స్క్వేర్ ఐదు బై పది అంటే పాయింట్ తర్వాత ఒక్క అంకె దగ్గర ఐదు ఉంటుంది పది స్క్వేర్ అంటే పాయింట్ తర్వాత రెండు అంకెల తర్వాత ఐదు ఉంటుంది రెండో అంకె దగ్గర ఐదు ఉంటుంది పాయింట్ జీరో ఫైవ్ ఆర్ యు ఆల్ విత్ మీ లాజిక్